సో హలో గైస్, వెల్కమ్ టు ఫాస్ట్ వెల్స్. ప్రజెంట్ మాదాపూర్లోని కార్ టైమ్స్లో ఉన్నాం. ఇది ఒక సెకండ్ హ్యాండ్ కన్సల్టెన్సీ అనమాట. ఇక్కడ చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి. సో మోర్ దెన్ ఒక 300 కార్స్ ఉంటాయి. సో చాలామంది అడుగుతారు, సో తక్కువ బడ్జెట్లో ఉంటే కార్ వీడియో చేయనిపోయానే, ఇక్కడ 2 లాక్స్ నుంచి 30 లాక్స్ వరకు అన్ని ప్రీమియం కార్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైతే లో బడ్జెట్లో కావాలి, తక్కువ బడ్జెట్లో కారు కావాలి అంటే కార్ టైమ్స్లో విజిట్ అవ్వండి. ఇక్కడ అలాంటి మీకు బయ్యింగ్ ప్లస్ సెల్లింగ్ ఉంటుంది. హాయ్ అండి వీవర్స్, అందరికీ హాయ్. నా పేరు శ్రీకాంత్ అండి, కార్ టైమ్స్ కంపెనీ మేనేజర్ని. కార్ టైమ్స్ అనేది ఒక ప్రీ ఓన్డ్ కార్ కంపెనీ అండి, లొకేటెడ్ ఎట్ మాదాపూర్, 100 ఫీట్ రోడ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ రన్నింగ్లో ఉన్నాయండి. అది ఏంటంటే ముఖ్యంగా మనకు బయట యూజ్డ్ కార్లో ఎవరు వారంటీలు ఇవ్వరండి ఎవరు. మనం ఏంటంటే ఇక్కడ 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాం ఆన్ ఇంజన్. ఏ మా దగ్గర ఏ కార్ తీసుకున్నా మీకు 1 ఇయర్ వారంటీ ఫ్రీగా వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మీకు ఫ్రీగా చేపించిస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒక సర్వీస్ కూడా చేసిస్తున్నాం. సర్వీస్తో పాటు ఇంటీరియర్ టెఫ్లాన్ కోటింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మీకు రన్నింగ్లో ఉన్న ఆఫర్స్ అండి. నేను వీవర్స్ని కోరుకునేది ఒక్కటే, ఒక్కసారి విజిట్ చేయండి, మా కార్స్ చూడండి, నచ్చితేనే తీసుకోండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మాదాపూర్లో చాలామంది సెకండ్ హ్యాండ్ డీలర్స్ ఉన్నారు, మీ దగ్గరే కారు ఎందుకు కొనాలంటే మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మోహన్ గారు. మాకు బయట వేరే డీలర్షిప్స్కి డిఫరెన్స్ ఏంటంటే మా దగ్గర లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. లిఫ్ట్ అంటే వెహికల్ కార్ లిఫ్ట్ పైన ఎక్కించి పైన అండర్ బాడీ అవన్నీ చూసి ఇన్స్పెక్షన్ చేస్తారనమాట. మా దగ్గర 150 చెక్ పాయింట్స్ చేస్తారండి. దీంట్లో ఏంటంటే మనకు వెహికల్ ఫ్లడ్డెడ్ ఉందా, యాక్సిడెంట్ ఉందా, అంటే నీళ్ళల్లో మునిగినాలు కూడా మునిగిన వెహికల్స్ కూడా బయట అమ్ముతుంటారు. మా దగ్గర అట్లాంటివి ఉండవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్స్ ఉంటాయి. 150 చెక్ పాయింట్స్ చేసి మనము కస్టమర్కి ఇస్తామన్నమాట. సో ఈ ఫెసిలిటీ, ఈ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఎవరి దగ్గర ఉండదు మార్కెట్లో. అండ్ దానికి తోడు మనం 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాం మేము ఇంజన్ పైన. ఇది మాకు బయట వాళ్ళకు ఉన్న తేడా అండి. ఓకే, 1 ఇయర్ వారంటీతో ఉంటుంది. యా, 1 ఇయర్ వారంటీతో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా మనకు 1 ఇయర్ వారంటీ ఇచ్చే కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి, అది కూడా మాదాపూర్లో. బట్ వీళ్ళు 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మేము మెయిన్గా యూజ్డ్ కార్ సేల్స్ పర్చేస్లో డీల్ చేస్తుంటామండి, అండ్ ఎక్స్చేంజ్ అండ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కార్ టైమ్స్లో ఇప్పుడే కస్టమర్ వెహికల్ పర్చేజ్ చేశాడు, ఇప్పుడు కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? నా పేరు సయ్యద్ అన్వర్. సో వెహికల్ ఎప్పుడు కొన్నారన్న? టుడే. ఈ రోజేనా? సో ఏ మోడల్ అది, ఏది వెహికల్? అది 2022 సిలారియో ZXI. ఓకే, ఎంత ప్రైస్ ఎంత? 5,70,000. 5,70,000. 5,70,000. మోడల్? 2022. 2022. Yes, 5th month. ఓకే. సో ప్రైస్, మీరు కొన్న ప్రైస్ మీరు సాటిస్ఫై అయ్యారనా? సాటిస్ఫై, ఫుల్లీ సాటిస్ఫై. మాదాపూర్లో చాలా ఉన్నాయి, చాలా షోరూమ్స్ ఉంటాయి కదా, మీరు ఇక్కడే కొనడానికి రీజన్ ఏంటి? ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ కనిపించింది. ఇంకా ఇక్కడ బండ్లు ఏమంటే గ్యారంటీ, ఇంకా వాళ్ళది 5 పాయింట్స్ ఉన్నాయి, అది నచ్చితే ఇక్కడ వచ్చారు. ఈ కార్ టైమ్స్ అని పబ్లిక్ ఎవరికైనా రికమెండ్ చేయాలంటే చేయొచ్చంటారా లేదంటారా? చేయొచ్చు. చేయొచ్చంటారా? ఓకే. ఎక్సలెంట్ సర్వీస్. మా మహేష్ బాబు కూడా ఇతనేనా కొన్నది? చాలా కోఆపరేట్ చేశారు. అంటే ఎవరు వీడియో చూసి వచ్చారు యూట్యూబ్లోకి? నార్మల్లీ మేము వచ్చాము ఇక్కడ, నడుచుకుంటూ చూసుకుంటూ. ఎలా ఉంది వీళ్ళ రెస్పాన్స్? ఎలా ఉందన్న వీళ్ళ? చాలా బాగుంది. ఓనర్ కూడా చాలా కోఆపరేటివ్ సర్వీస్. థ్యాంక్ యూ. సో మన ఛానల్ టైం లిమిట్ ఉంటుందండి. ఓకే, ఒక్కొక్క కారు గురించి జస్ట్ 15-20 సెకండ్లో మాత్రమే చెప్పాలి. 100% అండి. చెప్పగలరా? చెప్పగలుగుతానండి. ఇది మారుతి డిజైర్ అండి. మన దగ్గర ప్రస్తుతం మారుతి డిజైర్ అవైలబుల్ ఉందండి. 2015 మోడల్ వెహికల్ అండి. 60,000 రన్ అయిన వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్ ఉందండి. 50,000 రన్ అయిన వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్. పార్కింగ్ సైడ్లో పెట్టారండి కస్టమర్. ZXI మోడల్ అండి. ZXI టాప్ మోడల్ అండి. ఎయిర్ బ్యాగ్స్, అలో వీల్స్ అన్నీ ఉన్నాయండి వెహికల్లో. వెహికల్ కండిషన్ అయితే చాలా నీట్గా ఉందండి. స్క్రాచ్లెస్గా ఉంది. లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్. సో లోపల ఇంటీరియర్ ఏమైనా చూద్దాం, చెప్పనన్నా. ఇది చూడండి సార్, మనకు ZXI కాబట్టి ఇది మారుతిలో మనకు టాప్ మోడల్ అండి. ఇది ZXI పెట్రోల్ వర్షన్లో. దీంట్లో చూడండి మనకు ఏసీ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది, స్టీరియో ఇన్బుల్ట్ ఉంటుందండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా, స్టీరింగ్ కంట్రోల్ కూడా వెహికల్కి ఉందండి అవైలబుల్. గైస్ రేర్ సైడ్ సీట్స్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ చెప్పండి ప్రైస్ ఎంత? ఇది 2015 మోడల్ పెట్రోల్ వర్షన్ కాబట్టి మనకు 550 బడ్జెట్ అలా వచ్చేస్తుందండి వెహికల్. ఇది 5,50,000 వస్తుంది. ఇంకేమైనా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందా? ఇది చూడాలండి, కస్టమర్ తోటి మాట్లాడుకుంటే మన ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది. అయితే కొంచెం లేటెస్ట్ మోడల్ చూస్తున్నారో, మన దగ్గర షిఫ్ట్ డిజైర్ అవైలబుల్ ఉందండి పెట్రోల్ వర్షన్లో. 2016 మోడల్ అవైలబుల్ ఉందండి. ఇది కిలోమీటర్ చూడండి 80,000 రన్ అయింది, కానీ వెహికల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. చాలా బాగుంది వెహికల్. మన కోడింగ్ ప్రైస్ చూడండి మనకు. సో ఎలా ఉందండి వెహికల్? ఎలా ఉంది వెహికల్? చాలా బాగుందండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. స్క్రాచ్లెస్ ఉందండి, డెంటింగ్ కానీ ఏం లేదండి వెహికల్కి. చాలా నీట్ కండిషన్ ఉంది వెహికల్. చెప్పండి లోపల ఇంటీరియర్ పార్ట్ ఏమి ఉంటుంది?
షిఫ్ట్ డిజైర్లో చూడండి మనకు పవర్ స్టీరింగ్ ఉందండి, ఇన్బుల్ట్ సిస్టమ్ ఉందండి మనకు, పవర్ విండోస్ 4 పవర్ విండోస్ ఉన్నాయి. వెహికల్ మాత్రం చాలా నీట్ మెయింటైన్ చేశాడండి కస్టమర్. అన్న చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది? ఇది 16 మోడల్ కాబట్టి మనకు ప్రైస్ అనేది 580 ఆ బడ్జెట్లో రావచ్చండి, 560-580 ఆ బడ్జెట్లో రావచ్చండి. ఓకే, ఇంకా న్యూ కార్ ఎంత కాస్ట్? ఇది న్యూ కార్ ప్రస్తుతం మన దగ్గర షోరూంలో 9 లాక్స్ వరకు అలా ఉండొచ్చు అండి. 9 లాక్స్ ఉంటుందా? మోడల్ ఏదన్నారు? 2016 మోడల్ అండి. 2016 మోడల్. ఇది మారుతి షిఫ్ట్ అండి, వీడిఐ. వీడిఐలో మనకు డీజిల్ వెహికల్ ఎవరైతే చూస్తున్నారో డీజిల్ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది. కాకపోతే 2011 మోడల్ అండి, 60,000 రన్ అయిన వెహికల్ అండి. సింగిల్ ఓనర్ వెహికల్, బాగుంది వెహికల్. వెహికల్కి స్క్రాచ్ లెస్గా ఉందండి, డెంట్స్ గెంట్స్ కాకపోతే ఏం లేవండి వెహికల్లో. చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్ని. ఎంత ప్రైస్? ఇది ప్రైస్ చూడండి, మన దగ్గర మనం కోడ్ చేసిన ప్రైస్ అయితే 3,70,000 కోడ్ చేసామండి. 3 నుంచి 320 మధ్యలో ఎక్కడ రావచ్చండి. సో 3 లాక్స్ వస్తుందా? చూడండి, కస్టమర్ మీద డిపెండ్ ఉండదండి. మాట్లాడుకుంటే మనకు 3 లాక్స్లో రావచ్చు, 280 కూడా రావచ్చండి. టొయోటో ఎటియోస్ అండి మన దగ్గర. టొయోటో ఎటియోస్ 2 వెహికల్స్ ఉన్నాయండి, ఒక పెట్రోల్ ఉంది, ఒక డీజిల్ ఉందండి. ఇదైతే ఏదైతే చూస్తున్నారో మీరు పెట్రోల్ వెహికల్ ఇక్కడ పక్కకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఇది డీజిల్ వెహికల్ అండి. పెట్రోల్లో చూడండి మనకు చాలా 2014 మోడల్ అండి. ఇది మనకు 1 లాక్ రన్ అయిందండి వెహికల్, కొంచెం ఎక్కువ రన్ అయింది కానీ వెహికల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. టైం టు టైం కస్టమర్ సర్వీస్ చేసుకున్నాడు కాబట్టి వెహికల్ చాలా నీట్గా ఉందండి. కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది, స్క్రాచ్ లెస్గా ఉందండి. చూడండి వెహికల్ ఎంత నీట్గా ఉందో మీరు వీడియోలో చూసుకోవచ్చు అండి, చాలా బాగుంది. టయోటా ఎటియోస్ లోపల ఇంటీరియర్ ఏముంది చూద్దాం, చెప్పనన్న. దీంట్లో చూడండి సార్, మనకి ఎటియోస్లో పెట్రోల్ వర్షన్ కాబట్టి మనకి దీంట్లో మనకు ఏసీ ఉందండి, పవర్ స్టీరింగ్ ఉంది. సిస్టమ్ చాలా కస్టమర్ చాలా కాస్ట్లీ సిస్టమ్ వేసుకున్నాడండి. ఎయిర్ బ్యాగ్స్ అయితే దీంట్లో ఆల్రెడీ కంపెనీ నుంచే ఇన్బుల్ట్ ఉంది కాబట్టి చాలా నీట్ కండిషన్ ఉందండి వెహికల్. చూడండి మనం కోడింగ్ ప్రైస్ 480 చేసాం కాబట్టి మనకు 4,420 ఆ బడ్జెట్లో వచ్చేస్తుందండి. 4,420 వరకు వచ్చేస్తుందండి. ఓకే, మోడల్? మోడల్ 2014 మోడల్ అండి. 2014 మోడల్. టొయోటో ఎటియోస్ డీజిల్ వెహికల్ అండి. మన దగ్గర మార్కెట్లో అయితే డీజిల్ దొరకట్లేదు, మన దగ్గర డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ చూడండి మనకి 62,000 రన్ అయిన వెహికల్ డీజిల్లో. మోడల్ చూడండి, అదే మనం చెప్పాను కదండి, 2015 మోడల్ అండి. ఇది 2015 మోడల్, డీజిల్ వర్షన్ అండి. ఇది ఎలా ఉంది వెహికల్? ఎలా ఉంది వెహికల్? మాత్రం ఎక్సలెంట్ ఉంది, మనకు స్క్రాచ్ లెస్ ఉందండి, డెంట్ లెస్గా, క్రాష్ లెస్గా, యాక్సిడెంట్ ఫ్రీ వెహికల్, చాలా నీట్గా ఉందండి వెహికల్. ప్రైస్ చూడండి, మనం కోడింగ్ ప్రైస్ అయితే 4,80,000 చేశామండి. యాజ్ యూజువల్గా కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు 380 నుంచి 4 లాక్స్ మధ్యలో ఎక్కడ రావచ్చండి. 380,000 నుంచి 4 లాక్ మధ్యలో రావచ్చు. సో టయోటా ఎటియోస్ లోపల ఇంటీరియర్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సో వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఏం లేదు, సీట్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇది 2007 మోడల్ అండి, హ్యుండై శాంట్రో జింగ్ అండి వెహికల్. ఇది మనకు 2007 మోడల్ కాబట్టి ఫిట్నెస్ అయిపోయిందని అనుకుంటారు అందరూ. దీన్ని ఆల్రెడీ ఫిట్నెస్ చేయించామండి, 5 ఇయర్స్ వరకు మీకు ప్రాబ్లం ఏం లేదు. పెట్రోల్ పోసుకొని తోలొచ్చు. మనకు 1,60,000కి వెహికల్ మీకు రైట్ నౌ అవైలబుల్గా ఉందండి వెహికల్ ఇది. ఓకే, సో వెహికల్ ఎలా ఉందన్న? వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. చూడండి మీ కలర్ ఎంత బాగుందో, నీట్గా ఉంది. వెహికల్లో చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ వెహికల్ మాత్రం చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇది మారుతి ఆల్టో K10 అండి, ఆటోమేటిక్ వెహికల్ అండి. మనకు చూడండి ఇది 58,000 రన్ అయిన వెహికల్ అండి, 2016 మోడల్. ఫైనాన్స్ చూడండి, 16 మోడల్ కాబట్టి మనకు ఫైనాన్స్ 70% వరకు ఫైనాన్స్ దీనికి వస్తుందండి. మిగతా 30% మీరు క్యాష్ పే చేసుకొని వెహికల్ని తీసుకెళ్ళొచ్చండి. సో వెహికల్ ఎలా ఉందన్న? వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది, స్క్రాచ్ లెస్ ఉందండి. టైర్స్ అయినా కానీ లోపల ఇంటీరియర్ అయినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. సింగిల్ ఓనర్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆటోమేటిక్? ఇది అవునండి, ఆటోమేటిక్ అండి ఇది. ఓకే, ఇంకా ప్రైస్ అన్న? ప్రైస్ చూడండి సార్, మన దగ్గర కోడింగ్ ప్రైస్ చేసామంటే 3,90,000 కోడింగ్ ప్రైస్ చేసాము. అది కస్టమర్ తోటి మనం ప్రైస్ మాట్లాడుకుంటే 3.5 నుంచి 3.4 మధ్యలో ఎక్కడైనా రావచ్చండి ఇది. ఓకే, సో గైస్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటాయి, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. ఇది చూడండి, ఇది హుండై ఇయోన్ అండి. ఇయోన్ వెహికల్ చూడండి, మన దగ్గర ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయండి. 13 మోడల్ నుంచి తీసుకొని 17 మోడల్ వరకు ఉన్నాయండి. అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. మోడల్ని బట్టి ప్రైజెస్ వెళ్తాయండి. మనకు ఇది 2,20,000 నుంచి తీసుకొని మన దగ్గర 3 లాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి. హుండై ఇయోన్లో మన దగ్గర 7-8 వెహికల్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి. చూసుకోండి మీరు ఏ వెహికల్ కావాలంటే ఆ కలర్స్, ప్రతి ఒక్క కలర్ అవైలబుల్ ఉందండి మన దగ్గర ప్రస్తుతానికి. ఇది చూడండి సార్, 2014 మోడల్ అండి మన దగ్గర ఉన్నది, 50,000 రన్ అయిన వెహికల్ అండి. మన దగ్గర కోడింగ్ ప్రైస్ చేశామంటే 2,80,000 చేశామంటే 220-230 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఎక్సలెంట్ కలర్లు ఉంది, బ్లూ కలర్లో చాలా చాలా నీట్గా ఉంది వెహికల్ ఇది. ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్, చాలా నీట్గా ఉంది. దీంట్లో చూడండి మనకు పవర్ స్టీరింగ్ ఉంది, ఏసీ ఉంది, సిస్టమ్ ఉందండి. ఇంటీరియర్ ప్రైస్ చూడండి సార్, అదే చెప్పాను కదండి, 2.3 నుంచి 2.5 మధ్యలో ఎక్కడ రావచ్చండి. హుండై ఇయోన్ 13 మోడల్ అండి మన దగ్గర ప్రస్తుతానికి ఉంది, 70,000 రన్ అయిన వెహికల్. వెహికల్ కండిషన్ చాలా బాగుంది మన దగ్గర. కోడింగ్ ప్రైస్ చూడండి, 3 లాక్స్ కోడింగ్ చేసాం మనకు. 240 నుంచి 260 మధ్యలో ఎక్కడ రావచ్చండి వెహికల్ ఇది. ఓకే, నెక్స్ట్ మోడల్?
ఇది నెక్స్ట్ మోడల్ చూడండి, గ్రే కలర్లో ఉంది మన దగ్గర, 2014 మోడల్ అండి ఇది. ఇది కూడా 50,000 రన్ అయిన వెహికల్ అండి. కొంచెం మనకు మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందండి. 350 కోడింగ్ చేశామండి. ప్రైస్ అనేది మనకు 3 lakhs లోపల అలా వచ్చేస్తుందండి ఈ వెహికల్. ఇంకోటి బ్లూ కలర్లో ఉందండి. బ్లూ కలర్లో మన దగ్గర చూడండి, ఇది 2015 మోడల్ అండి. ఇది చాలా తక్కువ రన్ అయిన వెహికల్, 38,000 రన్ అయిన వెహికల్ అండి. మనకు 3,65,000 కోడింగ్ చేశారు. మనకు రావచ్చండి 3 lakhs వరకు అలా వచ్చేస్తుంది. 15 మోడల్ అండి మనకు. 3 lakhs వస్తుందా? 3 lakhs వస్తుంది. దీనికి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి 15 మోడల్ కాబట్టి. రైట్. నెక్స్ట్ మోడల్ ఇంకోటి రెడ్ కలర్లో ఉంది చూడండి మన దగ్గర, 2017 మోడల్ అండి. ఇది ఇంకా తక్కువ రన్ అయిన వెహికల్ అండి. మనకు 20,000 రన్ అయిన వెహికల్ అండి. 3,80,000 మనం కోడింగ్ ప్రైస్ చేశాము. 320 అలా వచ్చేస్తుందండి దీనికి. మోడల్ మోడల్ చూడండి, 17 మోడల్ అండి ఇది. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర వోల్క్స్ వ్యాగన్? వోల్క్స్ వ్యాగన్ చూడండి, మన దగ్గర ఒక 7 వెహికల్స్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర 2013 మోడల్ నుంచి తీసుకొని 17 మోడల్ అవైలబుల్ ఉన్నాయండి. మళ్ళీ అందులో మన దగ్గర ఆటోమేటిక్ వెహికల్ ఇప్పుడు అవైలబుల్ ఉందండి. ఇదే మోడల్? ఇది చూడండి 2015 మోడల్, ఆటోమేటిక్ అండి. పోలో ఆటోమేటిక్ అనేది దొరకడం చాలా కష్టం. మన దగ్గర అయితే రైట్ నా అవైలబుల్ ఉందండి. గ్రే కలర్లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది. 1.2 cc ఉంది వెహికల్. మనకు 2015 మోడల్, 70,000 రన్ అయింది. గ్రే కలర్లో ఉంది. హైలైన్ అండి. టాప్ మోడల్ ఉంది వెహికల్. ఎయిర్ బ్యాగ్స్, ఎలో వీల్స్ అన్నీ ఉన్నాయి వెహికల్లో. ప్రైస్ చాలా బాగుంది. మనకు 6 lakhs కోడింగ్ ప్రైస్ చేశామండి. ప్రైస్ మాత్రం మనం ప్రైస్ తోటి కస్టమర్ తోటి మాట్లాడుకోవాలండి. ప్రైస్ కూడా 5 lakh 50 వస్తుంది. 550 రావచ్చు అండి, 520 కూడా రావచ్చు. కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఇది వోల్క్స్ వ్యాగన్ పోలో. ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో, చాలా తక్కువ బడ్జెట్లో ఉందండి. మనకు 3,80,000 మీకు వోల్క్స్ వ్యాగన్ పోలో అవైలబుల్ ఉంది. అది రెడ్ కలర్లో ఉంది. ఎక్సలెంట్ కలర్ అండి. పోలోలో ఈ కలర్ మాత్రం చాలా చాలా ఫాస్ట్ రన్నింగ్ ఉంటుందండి. మన దగ్గర 2013 మోడల్ ఏమండి? మోడల్ 2013 మోడల్ అండి. 80,000 రన్ అయిన వెహికల్ కానీ వెహికల్ మాత్రం ఇంత కూడా నలగలేదు. చాలా బాగుంది. టాప్ మోడల్ అండి. అందులో దీంట్లో ఎయిర్ బ్యాగ్స్, అలో వీల్స్ అన్నీ ఉన్నాయండి. వెహికల్లో కావాల్సిన టాప్ మోడల్ చూడండి వెహికల్ ఇది. మనం ప్రైస్ కోడింగ్ అయితే చేశామండి. 4,40,000 కోడింగ్ ప్రైస్ చేశాం. 380 నుంచి 4 lakhs మధ్యలో ఎక్కడన్నా రావచ్చండి. ఇది మారుతి బలినో అండి. బలినోలో ఎవరైతే ఆటోమేటిక్ చూస్తున్నారో, మన దగ్గర బలినో ఆటోమేటిక్ అయితే అవైలబుల్ ఉందండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ చూడండి. 2018 మోడల్ అండి. 50,000 రన్ అయిన వెహికల్ ఈ బ్లూ కలర్లో ఉంది. ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్. స్క్రాచ్లెస్గా డెంట్లెస్గా ఉందండి వెహికల్. మన దగ్గర చూడండి వెహికల్ ఆటోమేటిక్లో రైట్ నౌ అవైలబుల్ ఉందండి వెహికల్ అయితే. వెహికల్ ఎలా ఉందా? వెహికల్ చాలా నీట్గా ఉందండి. 1 rupee వర్క్ లేదండి. తీసుకొని ఓన్లీ పెట్రోల్ పోసుకొని తోలడమండి వెహికల్ని. సో ఇంకా ప్రైజ్ అనా? ఇది ప్రైస్ చూడండి, మనం కోడింగ్ ప్రైస్ చేశామండి. 7,50,000 కోడింగ్ ప్రైస్ చేశామండి. యాజ్ యూజువల్గా కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ మాత్రం మనకు రఫ్గా చెప్తున్నాండి. 650 నుంచి 670-680 ఆ మధ్యలో వచ్చేస్తుందండి వెహికల్. ఓకేనా. మోడల్ ఏదన్నా? మోడల్ 2018 మోడల్ అండి మీకు. 2018 మోడల్. ఇది బలినో అండి. మన దగ్గర మారుతి బలినో ఉందండి. ఎవరైతే బలినో తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో, మన దగ్గర రైట్ నా అవైలబుల్ ఉందండి. బడ్జెట్ మార్కెట్లో బడ్జెట్లో ఎక్కడ లేదండి. మన దగ్గర రైట్ నా అవైలబుల్ ఉంది. 2016 మోడల్ అండి. ఇది 5,30,000 వెహికల్ వస్తుందండి. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇది హ్యుండై i10 గ్రాండ్ అండి. ఎవరైతే ఆటోమేటిక్లో చూస్తున్నారో, మన దగ్గర రైట్ నా అవైలబుల్ ఉందండి ఆటోమేటిక్లో. 2017 మోడల్ అండి మనకు. 45,000 రన్ అయిన వెహికల్ అండి. చాలా బాగుంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఆటోమేటిక్ చూస్తున్న వాళ్ళకు మన దగ్గర లో బడ్జెట్లో ఉంది వెహికల్ ఇది. మన దగ్గర కోడింగ్ ప్రైస్ చూడండి, 6,50,000 కోడింగ్ ప్రైస్ చేశామండి. కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ అనేది తగ్గుతుందండి మన దగ్గర. ఓకే. సో మాక్సిమం ఎంత ప్రైస్ వస్తుంది? రఫ్గా చెప్తున్నాండి, 550 నుంచి 570 మధ్యలో ఎక్కడైనా రావచ్చండి. ఓకే. ఇది చూడండి మన దగ్గర కిడ్ ఉంది, రెనాల్డ్ కిడ్ అండి. మన దగ్గర 2022 మోడల్ అండి. 15,000 రన్ అయింది. చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి. మనకు వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దీనికి చూడండి సార్, మనకు 70-80% ఫైనాన్స్ వస్తుంది. రెనాల్డ్ కిడ్ 2022 మోడల్ కాబట్టి మనకు ఫైనాన్స్ ఎక్కువ వస్తుంది. 15 మోడల్ పైన ఏదైతే ఉందో మీకు 70% వస్తుంది. కానీ ఈ వెహికల్కి 80% వరకు ఫైనాన్స్ వస్తుందండి. 15,000 రన్ అయిన వెహికల్ అండి. ప్రైస్ చూడండి, మన దగ్గర కోడింగ్ చేసిన ప్రైస్ 5,50,000 కోడింగ్ ప్రైస్ చేశామండి. యాజ్ యూజువల్గా కస్టమర్తో మనం మాట్లాడుకుంటే ప్రైస్ మనకు 480 నుంచి 5 lakhs మధ్యలో ఎక్కడైనా రావచ్చండి. 480 నుంచి 5 lakhs మధ్యలో ఎక్కడ రావచ్చండి. ఓకే. న్యూ కార్ ఎంత? న్యూ కార్ చూడండి సార్, ఇది 7 lakhs వరకు ఉందండి ప్రస్తుతం. 7 lakhs ఉంటుందా? నెక్స్ట్ మోడల్ చూడండి, రెనాల్డ్ కిడ్ అండి. ఇది 2017 మోడల్ అండి. 50,000 రన్ అయిన వెహికల్. రెడ్ కలర్లో ఉంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్ మాత్రం. మనకు కిలోమీటర్ చూడండి, ఇది 50,000 రన్ అయిన వెహికల్ అండి. చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ప్రస్తుతానికి. ఓకే. ప్రైస్ అన్న? ప్రైస్ చూడండి, ఇది మనకు 4,20,000 కోడింగ్ ప్రైస్ చేశామండి. కస్టమర్తో మనం మాట్లాడుకుంటే ప్రైస్ కొంచెం తగ్గుతుందండి. ఓకే. ఎంత ప్రైస్ రావచ్చు? రఫ్లీగా మనం చెప్తున్నామండి, 3.5 నుంచి 3.4 వరకు అట్లా రావచ్చండి. సో గైస్ వినరా, మనకు 3.4 lakh ఆర్ 3.5 lakh ఆ బడ్జెట్లో అయితే వస్తుంది. ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఆల్టో అండి, 2011 మోడల్ అండి. ఇందులో పెట్రోల్ కమ్ సిఎన్జి ఉందండి. మనకు 54,000 రన్ అయిన వెహికల్ అండి. మనం కోడింగ్ ప్రైస్ చూడండి సార్, 2,50,000 కోడింగ్ ప్రైస్ చేశామండి. కస్టమర్తో మనం ప్రైస్ మాట్లాడుకుంటే 2 lakhs వచ్చేస్తుందండి వెహికల్ మాత్రం. చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. స్క్రాచ్లెస్గా ఉందండి. లోపల సీటు ఇంటీరియర్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. సింగిల్ ఓనర్ వెహికల్ అండి వెహికల్. 2 lakhs వరకు రావచ్చండి వెహికల్ని. రైట్. ఇది చూడండి మారుతి ఆల్టో
చెప్పండి. మనకు వెహికల్ చూడండి, మనకు తక్కువ రన్ అయింది, 46,000 రన్ అయిన వెహికల్ అండి. 2012 మోడల్ అండి, మోడల్ కూడా మీకు 2012 మోడల్ వస్తుంది మన దగ్గర. 2,50,000 మీకు వెహికల్ రైట్ నా అవైలబుల్ ఉందండి. గ్రే కలర్లో చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్కి, ఇంత స్క్రాచెస్ కూడా లేదు. టైర్లు కానీ లోపల ఇంటీరియర్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్. ఫైనల్గా ఎంత ప్రైస్ వస్తుంది? ఇది 2.5 వరకు అలా రావచ్చు అండి. 2.5 నుంచి 2.3 మధ్యలో ఎక్కడైనా రావచ్చు అండి, కస్టమర్ మీద డిపెండ్ ఉంటుందండి. మోడల్? మోడల్ 2012 మోడల్ అండి ఇది. 2012 మోడల్ చెప్పారా? నెక్స్ట్ మోడల్ మన దగ్గర ఇంకొక వెహికల్ ఉండేది, సేమ్ ఆల్టో 800 అండి. ఇది కూడా మనకు 2013 మోడల్ అండి. ఇంతకుముందు చూసిన 12 మోడల్ అయితే మన దగ్గర 13 మోడల్ ఉంది రైట్ నా. వెహికల్ కండిషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, వైట్ కలర్లో ఉంది, లోపల ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది, టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అండి వెహికల్. చెప్పండి లోపల ఇంటీరియర్ ఏముంటుంది? ఇది 2013 మోడల్ ఆల్టో 800 కాబట్టి మన దీంట్లో పవర్ స్టీరింగ్ ఉందండి, మనకు ఏసీ ఉందండి, సిస్టమ్ కూడా ఉందండి వెహికల్లో. అన్నా చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది? ఇది చూడండి సార్, మనకు 230 నుంచి 250 మధ్యలో ఎక్కడైనా రావచ్చు అండి. మనం కస్టమర్ తోటి డైరెక్ట్ మాట్లాడుకుంటే ప్రైస్ మాత్రం 230 నుంచి 250 మధ్యలో రావచ్చు. 2,30,000 నుంచి 2,50,000 మధ్యలో వస్తుంది. ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ అనేది, ఎవరైతే డీజిల్లో చూస్తున్నారో మన దగ్గర షిఫ్ట్ డిజైర్ రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2012లో ఒకటి ఉందండి, 2014 మోడల్ ఒకటి అవైలబుల్ ఉందండి. రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, డీజిల్ వెర్షన్లో ఉన్నాయండి వెహికల్. చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి రెండు వెహికల్స్ కూడా. సో మోడల్ ఇదే మోడల్? ఇది చూడండి 2012 మోడల్ అండి. సో ప్రైస్? ఇది ప్రైస్ చూడండి, మనం కోడింగ్ ప్రైస్ చేశామండి, 4,60,000 కోడింగ్ ప్రైస్ చేశామండి. కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకోవాలండి, ఫైనల్ ప్రైస్ గురించి మీరు కస్టమర్తో మాట్లాడుకోవాలండి. 4,00,000 వస్తుందా? లేదు అంటే చెప్పలేమండి, రఫ్గా కస్టమర్ 4,00,000 ఇవ్వచ్చు, 4,20,000 ఇవ్వచ్చు, కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. 14 మోడల్ 575 ఉంది, 5,00,000 వరకు అట్లా రావచ్చు. 5,00,000 వస్తుందా? డీజిల్ కదా? డీజిల్. మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? 100% మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకు 10% వరకు నేను డిస్కౌంట్ ఇప్పించడానికి ట్రై చేస్తాను మా బాస్ తోటి మాట్లాడి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు వీడియో, కార్ టైమ్స్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మోర్ దాన్ ఒక 300 కార్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో కార్ కొనాలంటే మీరు కార్ టైమ్స్లో విజిట్ అవ్వండి. ఇక్కడ 2,00,000 నుంచి 30,00,000 వరకు అన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ 1 or 2 వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.